కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో వంట వార్పుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గురువారం రోజున జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి తదితరుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్డుపై పొయ్యి అమర్చి వంట వార్పుతో నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోతున్న క్రమంలో మరి అన్ని సంక్షేమ పథకాలు పెట్టి కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్న క్రమంలో ఈరోజు మన బీజేపీ ప్రభుత్వము మరి ప్రజలకు ఇబ్బంది పెట్టేలా సామాన్య ప్రజలు మరి మామూలు సామాన్య ప్రజలకు మరి అవసరం మాత్రము మరి సిలిండర్ కూడా ఈరోజు పెంచడం జరిగింది. మరి అది తగ్గించేదాకా కూడా మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి మరి మంత్రివర్యుల పక్షాన కూడా సిరిసిల్ల పట్టణంలో మేమందరం కూడా నిరసన చెప్తున్నాము. అదే పూర్తి స్థాయిలో కూడా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ పోయి కూడా మేము అందరం మరి తెలంగాణ రాష్ట్రం ప్రజలు బాగుండాలని మరి ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు కూడా మేము ప్రజాప్రతినిధులం అందరం ముందుండి కూడా నిరసన చెప్తున్నాం.